వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. జోష్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా నటుడిగా మంచి మార్కులు సంపాదించారు యువ సామ్రాట్ నాగచైతన్య. ఆ తర్వాత ఏమ్మాయి చేసావే సినిమాతో యువ హృదయాలను కొల్లగొట్టాడు. విభిన్న ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఏమ్మాయి చేసావే సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించడంతో పాటు చైతన్యకు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే 100% లవ్ సినిమా కూడా యూత్ కి బాగా నచ్చేసింది. దీంతో యూత్ లో మరింత దగ్గరయ్యాడు. అయితే యాక్షన్ ఇమేజ్ కోసం ట్రై చేసి చైతన్య చేసిన దడ బెజవాడ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. చైతన్యకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. యాక్షన్ మూవీస్ చేసి మాస్ ని మెప్పించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దేవకట్ట దర్శకత్వంలో ఆటోనగర్ సూర్య సినిమా చేశాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. తనని ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో తెలుసుకున్న చైతన్య రూటు మార్చి లవ్ మూవీస్ ఫ్యామిలీ స్టోరీస్ ఎంచుకుంటూ కెరియర్ లో దూసుకెళ్తున్నాడు. ఒక లైలా కోసం, మనం, మజ్లీ, వెంకిమామ ఇలా లవ్ స్టోరీస్ ఫ్యామిలీ మూవీస్ చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య మరో విభిన్న ప్రేమ కథా చిత్రం లవ్ స్టోరీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ కమలా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో చైతన్య సరసన సాయి పల్లవి నటిస్తోంది. డిసెంబర్ నెలాఖరున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో చేయనున్న మూవీ థ్యాంక్ యూ త్వరలో సెట్స్ పైకి రానుంది. ఈ రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న చైతన్య పుట్టినరోజు ఈ రోజు. మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తూ హ్యాపీ బర్త్డే అండ్ ఆల్ ద బెస్ట్ టు నాగ చైతన్య. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.